సరే రాచి గారు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా జాగ్రత్త హర్ష గారు ఎంత మంచివారో ఇప్పుడు అర్థమైంది నాకు ఇంత అర్థం చేసుకునే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం నాకు ఇంట్లో పూర్తి బాధ్యతలు వచ్చే వరకు నేను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు మేడం మీరు అడిగిన పౌడర్ తీసుకొచ్చాను ఈ పౌడర్ ని పాలల్లో గాని జ్యూస్ లో గాని కలిపి మీరు కోరుకున్న వాళ్ళకి ఇచ్చారంటే మీరు చెప్పినట్టుగానే చేస్తారు ఈ పాలే మనల్ని ఒక్కటి చేయబోతున్నాయి మనం